కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో మరింత దూకుడు పెంచింది ఏపీ సర్కార్. ఉగాది నాటికి అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది. కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వ అడుగులు వేగంగా పడుతున్నాయి. వచ్చే నెల నుంచే కొత్త జిల్లాల నుంచి పరిపాలన సాగాలన్న సర్కార్ ఆదేశంతో అందుకు తగినట్లుగా ఏర్పాట్లను ముమ్మరం చేశారు అధికారులు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన సిఎస్ సమీర్ శర్మ ఈనెల 25లోగా కొత్త జిల్లాల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాల ఏర్పాటు కంటే ముందు ఆయా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు చాలా అవసరం. కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయాలకు భవనాలు కావాలి. దీంతో వాటి కోసం అన్వేషణ ప్రారంభించారు ఉన్నతాధికారులు. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లతో పాటు ఆర్డీఓ, డిఎస్పీ వంటి ఆఫీసుల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న భవనాలను గుర్తించాలని, మరో వారం రోజుల్లో కొత్త కలెక్టరేట్లలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించాలని సిఎస్ సూచించారు. త్వరలో కొత్త జిల్లాలకు వెబ్సైట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. కొత్త జిల్లాల్లో కార్యాలయాలకు తీసుకునే భవనాలకు ఆర్ఎండ్బి ధరల ప్రకారం అద్దె నిర్ణయించాలన్న సిఎస్ ఈ ఆఫీస్ విధానాన్ని పటిష్టంగా నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. కొత్త జిల్లాలపై సీఎం జగన్ కూడా సమీక్ష నిర్వహించనున్నారు.